Colossians, as we have seen, it's a wonderful book. It's a great book. There's a problem here. It's this side also. Uncle, anyway, yeah. If, hmm. you, if you want me to go to the next slide, tell me. Okay, you're sharing, yeah. All right, right, fine, thank you, yeah. Yes, sir. Okay, Colossians, uh, as we have seen, that it talks about the preeminence of Christ, is pradhana Why did Paul have to say that? We have seen that, that there was a lot of uh, wrong teaching that is going on in Colossians at that time, Gnostic teaching and various kinds of philosophies, దాన్ని కన్ఫ్రాంట్ చేయడానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్యలో పెచ్చరెళ్ళే ఈ తప్పుడు బోధలను ఖండించి ఏసుక్రీస్తు ప్రభు సమస్తానికి సరిపోయిన వాడు ఆయన ప్రాముఖ్య సమస్త ప్రాముఖ్యత ఆయన కలగాలి అనే మాటలను ఎంతో ప్రస్ఫుటంగా ఆయన స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నాడు వి హ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్ నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ క్రిస్టిఫర్ యా Uh, just to recapitulate what we have seen already profound things paul was uh, sharing there uh, first thing is uh, image of the invisible god he is the image of the invisible god aina kalaga Ani ane mata వైల్ టాకింగ్ అబౌట్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అసలు ఎందుకు రాయాలి అవన్నీ ఆయన చెప్పిన తర్వాత ఆయన పదిహేనో వచనం నుండి హీ వాస్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ ద పర్సన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎందుకంటే వాళ్ళు సృష్టి సీన్ ఇట్ లాస్ట్ వీక్ దట్ హోలీ గాడ్ కెనాట్ క్రియేట్ అన్హోలీ థింగ్స్ అన్న తో వాళ్ళు మొదలుపెట్టారు ఎందుకంటే ఆల్ మెటీరియల్ ఆల్ మ్యాటర్ ఈజ్ ఈవిల్ అనే భావన వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి హోలీ గాడ్ కెనాట్ క్రియేట్ అన్ హోలీ థింగ్స్ ఈవిల్ థింగ్స్ కాబట్టి హోలీ గాడ్ నుంచి ఇంకొక చిన్న హోలీ గాడ్ తయారు చేసి ఆ హోలీ గాడ్ ఇంకొక చిన్న అట్లా 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 చేసి ఎక్కడో మధ్యలో ఒక ఒక దేవుడు ఒక దేవుడు లేక దేవత ఈ సమస్త సృష్టిని సృష్టించారు అన్న భావన వాళ్ళలో చాలా స్ట్రాంగ్ గా వ్యాపించి ఉండింది

మరి సమస్తము ఆయన ఆయన ఆయనను బట్టి ఆయన కొరకు సృష్టించబడ్డాయి తర్వాత ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు సమస్తమునకు ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ బై హిమ్ ఆల్ థింగ్స్ కన్సిస్ట్ ఇక్కడ పదిహేడు వచనంలో మనకు కనబడుతున్నది బై హిమ్ ఆల్ థింగ్స్ కన్సిస్ట్ కన్సిస్ట్ అనే మాట గ్రీక్ లో సునిస్టెమి అని ఉంది తెలుగులో అంత వివరంగా మనకు కనబడదు పదిహేడు వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు కన్సిస్ట్ అనే మాట ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ సునిస్టెమి విచ్ మీన్స్ టు హోల్డ్ టుగెదర్ టు హోల్డ్ టుగెదర్ అంటే సృష్టిని ఆయన సృష్టించిన తర్వాత సృష్టిని నిర్వహించవలసిన ఆ సమర్థత ఆయనలో ఉంది ఆ శక్తి ఆయనలో ఉంది ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం మన డేస్ లో లేకపోతే మన ఫాదర్స్ డేస్ లో ఫ్యూ ఇయర్స్ ఎగో ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఆర్ అవర్ ఫాదర్స్ లైఫ్ టైం మ్యాన్ డిడ్ ఎ వెరీ డేరింగ్ థింగ్ యూ మస్ట్ బి యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఇన్ హిస్టరీ సమ్ ఆఫ్ యూ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఓల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వుడ్ నో హూ ఆర్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ Uh, 1947 uh, 1945 of Ranthanlo, atom bomb was dropped in two places by US Air Force on uh, two different places in Japan. one is Hiroshima and other is Nagasaki. Atom bomb. So you could enter uh, we know very much actually the one who was uh, a plane loverly. ఆ యాటమ్ బాంబ్ ని ఐ డోంట్ నో ద సైజ్ ఆఫ్ దట్ వెన్ హీ డ్రాప్డ్ ఇట్ ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ టు ద ఎర్త్ బిఫోర్ ఇట్ రీచస్ ద గ్రౌండ్ థింకింగ్ ఆఫ్ ద డెవస్టేషన్ దాని అది ఒక మారణ హోమం సృష్టించబోతుంది అని తెలిసిన వాడే ఆయన చాలా ఆ యొక్క క్షణాన్ని ఇలా అనుకున్నది ఓ గాడ్ వాట్ హ్యావ్ ఐ డన్ ఆ యొక్క యాటమ్ బాంబ్ అక్కడ పడిన తర్వాత నిజంగా మారణ హోమం జరిగింది దాని యొక్క దుష్ఫలితాలు ఈ దినానికి ఆ ప్రాంతాల్లో మనకి కనబడతాయి సో వాట్ హీ డిడ్ వాజ్ ద యాటమ్ లిటిల్ టైనీ లిటిల్ యాటమ్ మ్యాన్ హ్యాడ్ ట్రై టు స్ప్లిట్ ఇట్ స్ప్లిట్ చేయడానికి ప్రయత్నించే చేశాడు చేసినప్పుడు ఆ యొక్క చిన్న యాటమ్ నుండి అంత విస్ఫోటం వచ్చి ఆ భయంకరమైన నాశనానికి అది దారితీసింది లార్డ్ జీజస్ ఈస్ హూ who have who consisted who held those little atoms together not only in that bomb but all the atoms in this universe one little atom was split and then that terrible destruction took place imagine the number of atoms all over the world our body is uh, made of uh, atoms this page, this bible consisting of paper and uh, pages they are atoms this pencil has atoms. Every atom has that tremendous power. The Lord Jesus consists. All things consist by him. So that is a tremendous power the universe has. And the Lord Jesus consists it. He manages it. And then he is the head of the body, of the church. We have seen that. Head of the body of the church, verse 18. Lo. అండ్ వర్స్ కి వచ్చేసరికి ఇన్ ఆల్ థింగ్స్ హీ హ్యాస్ ప్రీఎమినెన్స్ నైన్ టెన్ లో ఇట్ ప్లీజ్ ద ఫాదర్ దట్ ఇన్ హేమ్ ఆల్ ఫుల్ ఎస్ ట్వెల్వ్ ప్రీ ఎమినెన్స్ అనేది ఎయిటీన్త్ వర్స్ లోనే ఉంది ఇక్కడ ప్రీ ఎమినెన్స్ అంటే దట్ ఇన్ ఆల్ థింగ్స్ మైట్ హ్యావ్ ద ప్రీ ఎమినెన్స్ అంటే అర్థమేంటే the universe in all the stars and all the places god has created. god has preeminence. mari, what about the rebellion that is in the world today? please understand that god is moving forward today very, very uh, unhesitatingly, very powerfully.

సమస్తమును ఆయనకు ఆధీనం చేయడానికి ఆ ఆబ్జెక్టివ్ దేవుడు ఇదను కలిగి ఉన్నాడు సో ఫైనలీ ఇన్ ఆల్ థింగ్స్ ప్రియమన్ ఇన్ ఇన్ హిమ్ ఆల్ ఫుల్నెస్ డెల్స్ దట్ ఈస్ వర్స్ నైన్టీన్ నవ్ ఇన్ అనదర్ పర్స్పెక్టివ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ క్రిస్టఫర్ యా

రిలేషన్షిప్ టు టు ద క్రాస్ దట్ వాట్ స్టార్ట్ టుడే వచనం మొదటి అధ్యాయం తులసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఒక్కసారి చూసుకుందాం నేను చదువుతాను వన్ ట్వంటీ తెలుగులో నైన్టీన్ ట్వంటీ కలిసి ఉన్నాయి రెండుకు చదువుతున్నాను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను సిలువ రక్తము ద్వారా చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని అవి భూలోకమందున వైనను పరలోకమందున వైరను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న తండ్రి అభిష్టమాయను దట్ ఇస్ వాట్ వి మెంట్ When that the, the goal of the Heavenly Father is to put Jesus Christ on the throne of this universe, uh, which today is in rebellion against God. Why did why where is the need of making peace through the blood of the cross? Ayana, Silva Sandhi Chesi, everything is tied to. దట్ సాక్రిఫై ఆన్ ద క్రాస్ ఆయన చేత సంధి చేసి జీసస్ క్రైస్ట్ వెన్ హీ వాస్ నెయిల్ టు దాస్ హీ డి నాట్ జస్ట్ బ్లీడ్ టు డెత్ ఆయన రక్తం అంతా పోయింది కారిపోయింది ఆయన అలా చనిపోయాడు నిస్సహాయుడుగా చనిపోయాడని కాదు మోస్ట్ విల్లింగ్లీ ఎంతో మనస్ఫూర్తిగా సంపూర్ణంగా ఆయన ప్రయత్న పూర్వకంగానే ఆయన సిలువలో మన కొరకై తనను తాను అప్పగించుకున్నాడు సిలువలో ఆయన చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి దానితో సిలువలో సంధి చేసి అంటే సంధి అంటే సిలువులో ఆయన ఆయన చెల్లించిన క్రయము పేయింగ్ పెనాల్టీ ఫర్ ఆర్ సిమ్స్ హీ మేడ్ పీస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ నాట్ ఓన్లీ గాడ్ అండ్ మ్యాన్ అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని ఆయన తండ్రి అభిష్టమాయను లుక్ల్డ్ టుడే మరి ఈ లోకంలో ఎందుకు సృష్టి డిస్ట్రక్టివ్ గా తయారైంది లుక్ ఎట్ ద ఫ్లడ్స్ తయారు రీసెంట్లీ రీసెంట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఇటలీలో జరిగిన వరదల భీభత్సం మరి మన దేశంలో కూడా జరిగాయి జర్మనీలో జరిగాయి చైనాలో అసలు అంతకు ముందు ఎప్పుడు కనీ విని ఎరుగని వెయ్యి సంవత్సరాల లోపల ఎటువంటి ఎవ్వరు చూడలేని ఆ భయంకరమైన వరదలు అక్కడ జరగడం జరిగింది నెక్స్ట్ దిస్ ఇస్ ఇన్ అనదర్ కంట్రీ ఐ థింక్ ఇట్స్ ఇన్ సమ్వేర్ ఇన్ యూరప్ మోస్ట్ పార్ట్స్ ఇన్ యూరప్ ఓర్ ఇన్ ఫ్లడ్స్ దిస్ ఇయర్ యాజ్ ఇట్ యాజ్ ఇట్ హ్యాడ్ నెవర్ బీన్ దేర్ నెక్స్ట్ అండ్ హైట్ గురించి ఇందాక మనం ఇందాక మనం మాట్లాడుతున్నాం Uh those two pictures are there before and after. Haiti low 7.2 magnitude to earthquake so cheap, and uh, next. That's another visual in Haiti where the buildings collapsed and several people still people are now and the wildfires are to Australia low. యూరప్ దాదాపు యూరప్లో అనేకమైన ప్రాంతాల్లో అటు అమెరికాలో అక్కడ కాలిఫోర్నియా ప్రాంతంలో ఆ కోస్టల్ ప్రాంతంలో ఆ లోపల అడవులు భయంకరంగా తగలబడిపోతున్నాయి వాళ్ళు ఎక్కడికి వాళ్ళకి అదుపు లేకుండా తగలబడిపోతున్నాయి పైనుంచి లైటనింగ్ మెరుపు ద్వారా అటు అంటుకొని ఆ కాలిఫోర్నియాలో జరుగుతూ ఉన్న ఆ యొక్క అగ్ని ప్రమాదాలు ఇప్పటికి వన్ మంత్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నెక్స్ట్ దట్స్ అనదర్ విజువల్ ఆఫ్ దైల్డ్ ఫైర్స్ అండ్ ద సునామీస్ దిస్ ఈ సునామీస్ ప్రాబబ్లీ మేడ్ ఫర్ ఎ సమ్ మూవీ మేబీ డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ద నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది డిస్ట్రక్టివ్ పవర్ మరి ఇవన్నీ దేవుని ఆధీనంలో లేదు అన్నట్లు కనబడుతుంది కదా అని మీరు మీరు అనొచ్చు Actually, when the Lord created, when God created the whole universe, Garden of Eden, he looked at his own creation and then said, It is good. Oh, and when 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 God was so pleased, oh how wonderful this creation is, it must be it must have been really, really wonderful. But Anta Sundaramana Sristini, ఆదాము అక్కడి నుంచి ఈ దీని యొక్క బాధ్యత మీకు అప్పగిస్తూ ఉన్నాను మీరు నా స్వరూప్యంలో సృష్టించబడినారు కనుక మీరు దీనిని బాధ్యత వహించి సృష్టి అంతటిని మీరు ఏలుదురుగాక అని ఆయన అన్నాడు బట్ వాట్ హ్యాపెన్ మూడవ అధ్యాయంకి వచ్చేసరికి పాపం ప్రవేశించింది పాపము సృష్టిని ఒక విధమైన నాశనానికి లేక నా నాశనానికి దారి తీసేలా చేసి ద డిజబీడియన్స్ ద రెబెలియన్ ఆఫ్ మ్యాన్ అగెయిన్స్ట్ గాడ్ మరి దానిని బట్టి ఆదామో హవలను చూడడానికి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళను బట్టి సృష్టిని కూడా దేవుడు శపించాడు యాడమ్ వాజ్ కర్స్ట్ ద ఉమన్ ఈవ్ వాజ్ కర్స్ట్ the serpent which has become instrumental to tempt the man to sin was cursed and because of uh, that the beautiful the creation which was termed as good by god was also cursed terrible terrible thing alanti ipudiki man rustilo మనం టు ది బ్యూటిఫుల్ లొకేషన్స్ హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫ్స్ లో మనకి చాలా సుందరమైన ప్రదేశాలు మనకు కనబడతాయి శపించబడిన ఈ లోకం అంత సుందరంగా కనబడి ఉన్నప్పుడు కనబడుతూ ఉన్నప్పుడు శాపానికి ముందు ఎంత సుందరంగా ఉండేదో మన ఊహకు మించిన విషయం అది మరి ఆ ఎందుకు శపించబడింది పాపం చేత శపించబడింది ఎవరి పాపం ఆదాము హవల పాపం అని మీరు మీరు నేను అనొచ్చు కానీ ఆదాము హావలో మనం కూడా ఉన్నాం కెన్ ఇమాజిన్ దట్ యువర్ సిన్ అండ్ మై సిన్ ఈస్ రెస్పాన్సిబుల్ మరి భూమి మీద ముండ్లు గచ్చపొదలు ముండ్ల తుప్పలు ఇవన్నీ పెరగడానికి అవన్నీ భూమి అంతా దానితో నింపబడడానికి నీ పాపం నా పాపం కారణమైందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా నాట్ ఓన్లీ దాట్ Uh, Imana destructive power susam. nature alone a destructive power, some kind of nature rebelling against God. Someday it will come to order. but uh, those things are destructive. Do you never uh, did you ever imagine that your sin and my sin would somehow affect the sun and the stars and the universe? We don't think that way. నేను ఇక్కడ చిన్న జీవిలాగా ఉన్నాను ఒక ధూళి కణం లాంటి ఈ భూమి మీద ఉన్న నేను నా పాపం సృష్టిని ప్రభావితం చేస్తుందంటే ఎలా వస్తుంది బట్ దట్స్ వాట్ ద బైబుల్ ద సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద క్రియేషన్ రిజల్టెంట్లీ అందుకనే లాస్ట్ సండే మనం చూసుకున్నా రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో ద సృష్టి మరి భయంకరమైన మూలుగుతో వెన్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ ఆర్ ద క్రియేషన్ హ్యాస్ గుడ్ అండ్ అండ్ ద సిన్ హ్యాస్ మార్డెడ్ ఇట్ ఎఫెక్టెడ్ ద ఎంటైర్ క్రియేషన్ అండ్ దట్ క్రియేషన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫార్ ఇట్స్ రిడెంప్షన్ మరి మనుష్య దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై వారి విడిపింపు కొరకై వారి యొక్క విమోచన కొరకై సృష్టి మిక్కిలి ఆశతో ఎదురు చూస్తుంది అని ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం రోమా పత్రికలో మనం చూసాం ఇరవై ఒకటో వచనంలో చూ చూసేసరికి క్రియేషన్ విల్ బి సెట్ ఫ్రీ క్రియేషన్ ఇస్ ఈగర్లీ ఎక్స్పెక్టింగ్ మానవ దేవుని కుమారులు దేవుని యొక్క కుమారులు ప్రత్యక్షపరచడానికి అంటే ఏంటి మరి సమస్తాన్ని దేవుడు తన యొక్క ఆధీనంలో తీసుకుని ఆ యొక్క ర్యాప్చర్ అనే రాప్చర్ అనే ఆ యొక్క సంఘటన ద్వారా ఎవరు దేవుని కుమారులు ఎవరు తమ జీవిత కాలంలో దేవుని నిరాకరించారో వాళ్ళు ఒక ఒక డివిజన్ వాళ్ళుగా చేర్ చేర్చబడతారు వన్ గ్రూప్ ఈజ్ టేకెన్ అప్ ఇన్ ర్యాప్చర్ అలాంగ్ విత్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ టు ద హెవెన్

నరకానికి వెళ్ళలేదు లేక తీర్పు సింహాసనం ముందుకు ధవళ సింహాసనం ఇట్ ఈస్ బికాస్ దే రిజెక్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ తమ జీవిత కాలంలో యేసు క్రీస్తు ప్రభు సెలవులో చేసిన ఆ సంధి ఆ యొక్క ఏర్పాటును వాళ్ళు నిరాకరించారు త్రోసివేశారు గాడ్ విల్ నాట్ ఆస్ దెమ్ బికాస్ యు హన్ గాడ్ విల్ నాట్ సే ఫెలో

Accept it. Next slide. Now, uh, yeah, one more click. Yeah, Romans eight twenty one. You have seen this. The curse of Genesis three will be removed when, shortly, we do not know in a time frame that the Lord alone knows. It will be removed. ఆ యొక్క ఏదైనా వనంలో నుంచి ఆదాము హవలు వెళ్ళగొట్టబడినప్పుడు వాళ్ళ యొక్క నిరాశ నిస్పృహ అంతా ఇంత కాదు ద గిల్త్ ద ఫీలింగ్ ఆఫ్ గిల్త్ వాజ్ సో హెవీ ఆన్ దెమ్ బట్ ద లార్డ్ మేడ్ వే అవుట్ ఫర్ దెమ్ మరియు వాళ్లకు ఒక తప్పించుకునే మార్గం దేవుడు అనుగ్రహించాడు ఆదాము హవ్వలు వెంటనే దేవుని యొక్క పాదాల మీద పడి అయా మమ్మములు క్షమించు మేము తప్పు చేసాం మేము పాపం చేసాం అయ్యా మమ్మల్ని క్షమించని చెప్పి ఉండొచ్చు మరి ఐ ఐ డోంట్ నో ఆ అవగాహన లేదో వాళ్ళకి అంత జ్ఞానం అప్పటికి ఆ పాప క్షమాపణ అడగాలి అనే జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు కానీ గాడ్ టుక్ ఇనిషియేటివ్ అండ్ ద ఫస్ట్ మిషనరీ గాడ్ హిమ్సెల్ఫ్ ప్రొవైడెడ్ అ ల్యాంబ్ ఆ ల్యాంబ్ ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చి దానిని వధించి దాని చర్మాలతో వాళ్ళ దిగంబరత్వాన్ని ఆయన కప్పినాడు సో గాడ్ సెడ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అవే అవుట్ ఫర్ యు కాబట్టి నీవు నీ సంతానము ఒక దినాన విమోచించబడుతుంది ఆ విమోచన దినం రోజు సృష్టి కూడా విమోచించబడుతుంది ప్లీజ్ టర్న్ టు ఐజయా చాప్టర్ ఎలెవెన్ వర్ సిక్స్ టు నైన్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు ఇన్ క్రియేషన్ ఇన్ హిస్టరీ మనం మన జీవిత కాలంలో జరగపోయినప్పటికీ మనం నిత్యత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ సంగతులు మనం చూడగలం గ్రంథం పదకొండో అధ్యాయం అరవై ఆరు తొమ్మిది ఐజయా చాప్టర్ సిక్స్ చాప్టర్ ఎలెవెన్ వర్స్ సిక్స్ టు నైన్ ద వుల్ఫ్ ఆల్సో ల్ డ్వల్ విత్ ద ల్యాంబ్ అది ఎప్పుడైనా చూసామండి లోకంలో మనం తోడేలు ఏంటి గొర్రపిల్ల దగ్గర ఉండడం ఏంటి అండ్ ద లెఫర్ షెల్ లై డౌన్ విత్ ద కిడ్ చిరతపులి ఒక శిశువు ఎలా కలిసి ఉంటారు అండ్ ద కాఫ్ అండ్ యంగ్ లైన్ అండ్ ద ఫ్యాట్ టుగెదర్ అండ్ ద లిటిల్ అండ్ ద లిటిల్ చైల్డ్ షాల్ లీడ్ దెమ్ దిస్ ఈస్ ఈజ్ రికన్సిలియేషన్ Verse 7. And the cow and the bear shall feed, their young ones shall lie down together, and the lion shall eat straw like the ox. And the sucking child shall play on the hole of the asp, as pantitraspam, and the weaned child shall put his hand on the cocketress den. Verse 9 they shall not hurt nor destroy in all my holy mountain for the earth shall be full of the knowledge of the lord as the waters cover the sea what a beautiful picture it is as the waters covers the sea the earth shall be full of the knowledge of the lord creation is waiting for that moment there will not be any more tsunamis. There will not be any more forest fires. There will not be any more earthquakes. There will not be any more uh, floods situation. All these beautiful situations where this, where the whole universe will be redeemed by the Lord. It was not a uh, not a not an ordinary thing. And they can say samastamanu, samas aina lobartathana కుమారునికి యేసు క్రీస్తు ప్రభువుకు లోబర్చుటకు తండ్రి అభిష్టమాయను వెర్ ఫస్ట్ టోల్ టు దియన్స్ బై వే ఆఫ్ ద లెటర్ ఫ్రం పాల్ ఇట్ మస్ట్ బీన్ నాలెడ్జ్ ఫర్ దెమ్ ట్రమండస్ రెవల్యూషన్ ఫర్ దెమ్ అవునా మేము ఎలాగనుకున్నామే మా కవీశ్వరులు ఈ విధంగా చెప్పారే మాకు మా యొక్క జ్ఞానవాదం చెప్పేవాళ్ళు ఇది కాదు మరి ఏ సుప్రభు కాదు ఇంకొక దేవత ఏదో చాలా మంది దేవతలు కలిసి మనకి చెప్పారని చెప్పారే ఓహో ఇదే సంగతి అని అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్నారు వాల్ డిక్లేర్డ్ ఎస్ గాడ్ రికన్సైల్స్ తన సమస్తమును తనతో ఆయన లేక తండ్రితో ఆయన సమాధాన పరుస్తాడు త్రూ ద డెత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మరి దీనిని కొంతమంది ఈ దినాల్లో కూడా సమస్తాన్ని ఆయన లోపరుస్తాడు సమస్తాన్ని ఏముంది అక్కడ ఆ పంతొమ్మిదవ వచనంలో సర్వసంపూర్ణ ఆయన సెలువు రక్తం స్పందించి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక పరలోకమందున్నవైనను పరలోక వాటి అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవనని తండ్రి అభిష్టం ఆయన కొంతమంది దీనికి ఎలాంటి అర్థం తీశారంటే సమస్తం అన్నాడు కదండి అందరూ కదా మరి దానిలో పాపులు దోషులు మరి తర్వాత దయ్యాలు సాతాను వాటి అనుచరులు వాళ్ళు కూడా ఉంటారు కదా అండి వాళ్ళు కూడా వస్తారు పరలోకంలోకి కాబట్టి కృపగల దేవుడు ప్రేమగల దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి సమస్తం అని ఆయనే చెప్తున్నాడు కదా అని అంటారు ఇట్స్ నాట్ లైక్ దాట్ ప్లీజ్ టర్న్ టు మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫైవ్ మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయం చూడండి ఆ వెరీ ఫెమిలియర్ వర్సెస్ ఫర్ ఆఫ్ రాలఫస్ ఇవన్నీ మనకు తెలిసినవే అయినప్పటికీ మరి పదే పదే వీటిని గురించి మనకు జ్ఞా మన జ్ఞాపకం చేసుకోవడానికి ఆ అవసరం వీటన్నిటిని బట్టి మనము పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గుంపులో నేను ఉంటాను ఈ దేవుడు నాకు ఇచ్చి ఉన్న ఇన్ని అవకాశాలని నేను విడిచిపెట్టి దేవుని యొక్క స్వార్థ విప ఎంతో విపులంగా నా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు నేను దానిని సద్వినియోగపరచుకున్నానా వాయిదా వేసుకున్నానా దుర్వినియోగపరుచుకున్నానా దట్స్ వెరీ ప్రామినెంట్ క్వశ్చన్ దట్ వీ దీస్ డేస్ ఆల్ ఆఫ్ అ ప్రధాన దూత బోర శబ్దము ఆకాశంలో వినబడుతుంది ఇట్ మే హ్యాపెన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ టైం వెన్ దట్ హ్యాపెన్స్ యూ ఎవ్రీ ఐ షల్ సి ప్రతి నేత్రము ఆయన చూస్తుంది మేఘారూడుడై ఆయన మేఘాలలో తన ప్రజల కొరకు రావడం కనబడుతుంది దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ వెరీ సూన్ వెన్ దాట్ హ్యాపెన్స్ చర్చ్ వి బిలీవ్ ద చర్చ్ విల్ బీ రిజర్ విల్ బి రేస్డ్ చనిపోయిన వాళ్ళు ముందులేస్తారు తర్వాత బ్రతికున్న మనము తర్వాత పైకి ఎత్తబడతాము అప్పుడు దట్ రియల్ డివిజన్ తెలుస్తుంది అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారు చాలా మంది అయ్యో గుర్రపిల్ల గుర్ర పిల్ల యొక్క ఆ ఉగ్రత నుంచి మేము తప్పించుకోలేకపోతున్నా ఎనివే ప్లీజ్ వస్తారంట వస్తారంటప్పుడు అయ్యా మేము అది చేసాం ఇది చేసాం నీ కొరకు ఫార్టీ ఫార్టీ వన్ అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ప్రభువే అంటున్నాడు ఒక గ్రూప్ను చూచి మీరు వెళ్ళి అప్పవాది కొరకు వాని దూతల కొరకు సిద్ధపరచబడిన ఆ యొక్క అగ్నిగుండంలోనికి వెళ్ళండి దట్ మీన్స్ ఆల్ మీన్స్ పాల్ ఆల్సో ఈస్ లిమిటింగ్ హియర్ మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ కొలసి పత్రికలో పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి కదా ఇరవై అధ్యాయంలో చూస్తే ఇరవై వచనంలో చూస్తే భూలోక ముందున్న వానను పరలోకు మందున్న వైనను ఆయన తండ్రి తండ్రితో సమాధాన పరుచుకునే వారిని భూమి క్రింద ఉన్న వాటి గురించి పాతాళ లోకం నుంచి తర్వాత అటువంటి ఆ లోకం గురించి ఆయన మాట్లాడడం లేదు దట్ ఈస్ వేర్ డెవిల్ ద సేటన్ అండ్ హిజ్ ఏంజిల్స్ ఆర్ వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని జారు విడుచుకున్నారు ఒకప్పుడు అతి కాంతివంతమైన సుందరమైన దేవదూతల వాళ్ళు మరి ప్రధాన దూత లూసిఫర్ మరి దేవునికి ఎదురు తిరిగి అక్కడ నుంచి పడగ పడద్రోయ పడినారు వాళ్ళకి పశ్చాత్తాపం ఇవ్వబడలేదు వాళ్ళకి దే నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ దే నెవర్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో అండ్ ఆస్ లార్డ్ ఫర్ గ్యూనెస్ బికాస్ వాళ్ళకి పశ్చాత్తాపమే లేదు మరి వాళ్ళు రక్షించబడతారా వాళ్ళు వాళ్ళు సమాధాన పరచబడతారా అంటే లేదు వాళ్ళ స్టేటస్ విల్ చేంజ్ ఫ్రామ్ బీయింగ్ ఎన్ ఎనిమీ దే విల్ బి చేంజ్ టు ద పీపుల్ హు ఆర్ జడ్జ్ జడ్జ్ టు కండెమ్ టు ఇటర్నల్ డామినేషన్ లెట్స్ గో ఫార్వర్డ్ నా వర్స్ ట్వంటీ మనం మరొకసారి చూస్తే

చోటు చేసుకున్న ఆ యొక్క సమయంలో ఈ రికన్సిలియేషన్ అనేది వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధంలో గొప్ప మార్పు కలిగి చేస్తుంది ఇట్స్ ద డెత్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ డూ కొలసి విశ్వాసులారా దిస్ ఈస్ వాట్ యు ఫైండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మీరు నమ్ముకునే ఆ మాట ఈ మాట కాదు ఈ ఫిలాసఫీ ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ కాదు ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం కాదు మరి ఏదో ఈ దేవత ఆ దేవత కాదు ఇదిగో ద మ్యాన్ గాడ్ మ్యాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ హ్యాస్ ద పవర్ టు రికన్సైల్ యు అండ్ అలాంగ్ విత్ యూ మీ పాపం వలన నాశనానికి గురైన ఈ సృష్టి అంతటితో కూడా ఆయన తను తాను సమాధాన పరుచుకుంటాడు దట్ ఈస్ వాట్ ఈస్ మై రికన్సిలియేషన్ తెలుగులో సమాధాన పరచుకున్న అనే మాట వాడబడింది దట్స్ ఎ గ్రేట్ వర్డ్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ వర్డ్ మామూలు సమాధానం అంటే ఇద్దరు పోట్లాడుకుంటే మీరు సమాధానంకి వెళ్ళి అది కాదు ఇక్కడ ఆయన చెప్పే సమాధానం ఏంటంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే సిలువ రక్తం ద్వారా సంధి చేసి మానవునికి దేవునికి దేవునికి సృష్టికి ఆయన సమాధానాన్ని కలుగు చేశాడు దట్ ఈస్ వై Paul was particular in mentioning that all things unto himself. And matiswa teri ayada adhyayanala bhayaro achunliyiko ko maten tade na. nitya siksha kuno, nitya mantulu, nitya jeevana kuno Definitely, there are only two places: nitya siksha, nitya jeevam. Madhyalo yeh sthalam le. There is no intermediary place, my dear brother and sister. Have you made sure? Which place you have to go and which place you have to avoid. If you go want to go to the next second place, nitya sikshaku, like the first place, nitya but that will be a terrible damage. That'll be eternal punishment. Eternal, eternal, eternal. But nitya nidi, that's the greatest blessing. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ త్రూ ద క్రాస్ ఆ నిర్ణయము ఈ మనం జీవించే ఈ దినాల్లోనే జరగాలి ఆయనను రక్షకునిగా మనం అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని ఆయనను ఆయన యుద్ధ పశ్చాత్తాపడి క్షమాపుణడి మరి రక్షకునిగా మన హృదయంలో ప్రభువుగా మన హృదయంలో చేర్చుకున్నప్పుడు గాడ్ సేస్ ఐ హల్రెడీ మేడ్ That peace between you and Father. Now come into my family, into my house. Someday I'll come back. I will take you to the place that I am going to place. Next slide. Now, uh, verse 21. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము వారినై ఉండిన మిమ్మును కూడా తులసి ప్రజలకు ఆయన అడ్రస్ చేస్తున్నాడు అయ్యా మీరు ఒకప్పుడు దూరస్థులుగా ఉన్నారు గత కాలముందు సుమార్తె వెనక ముందు ఎక్కడెక్కడెక్కడో వెతుక్కుంటూ వచ్చారు ఈ కొండ మీద రక్షణ ఉంటుంది ఆ కొండ మీద రక్షణ ఉంటుంది తర్వాత ఇంకెక్కడో ఉంటుంది వాళ్ళ మాటలు వింటే మనకి ముక్తి దొరుకుతుంది ఈ తాయెత్తు కట్టుకుంటే మనకి ఇంకేదో మేలు జరుగుతుంది ఈ దండ వేసుకుంటే ఇంకో మేలు జరుగుతుంది ఈ యొక్క పచ్చబొట్టు పొడిపించుకుంటే చేసి చేస్తూ ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి క్రైస్తవుల్లో కూడా దిన తాయెత్తులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు మంచి రోజులు చూసే వాళ్ళు ఉన్నారు కుల ఆ బాంధవ్యాలతో కట్టుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు వాటన్నిటిని బట్టి మనము దేవునికి దూరస్థులంగా మనం ఒకప్పుడు బ్రతికినా దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ రిమైండింగ్ టు ద బిలీవర్స్ ఇన్ కొలసీ అండ్ ఆల్సో ద బిలీవర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ డేస్ మన దినాల్లో మనం కూడా సో దిస్ మ్యాన్ హియర్ యూ సీ హిమ్ ఆన్ స్టాండింగ్ ఆన్ ద ప్రిసిఫైస్ ఆఫ్ దట్ మౌంటైన్ ప్రాబబ్లీ హీజ్ హీఈస్ కమ్ దేర్ సీకింగ్ ఫార్ ప్రిడెంషన్ సీకింగ్ ఫార్ సెల్బేషన్ కానీ అక్కడికి వచ్చిన తర్వాత హీ ఫౌండ్ దట్ దర్ ఇస్ అ బిగ్ గల్ఫ్ హీ వాజ్ ఏలియనేటెడ్ దూరస్థుడు ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బై ద బ్రిడ్జ్ దట్ హీ క్యాన్ ప్రొవైడ్ ద బ్రిడ్జ్ కాల్డ్ క్రాస్ వాళ్ళు అలాగే కాకుండా దూరస్థులుగా ఉండడమే కాకుండా వారి యొక్క మనస్సులో విరోధ భావము కలవారన్నారట

చేయకూడదు అని చెప్పలేదు మీరు మేము చేస్తూ వచ్చాము మరి మాకు మా సంగతి ఏంటి నోబడి టోల్డెస్ దట్ అని ఎవరైనా చెప్తారేమో అని వాళ్ళకు ఆన్సర్గా రోమా పత్రిక ఒకటో అధ్యాయంలో పౌలు అద్భుతంగా రాస్తాడు బట్ రోమా ఇక్కడ మూడో అధ్యాయంలో యోహాన్ వార్త మూడో అధ్యాయంలో నికోదేముతో ఈ మాటలు ఆయన మాట్లాడేటప్పుడు ఎంతో గంభీరమైన వాస్తవాలు ప్రభు అక్కడనే తెలియజేస్తూ ఉన్నాడు వర్సెస్ నైన్టీన్ అండ్ ట్వంటీ డార్క్నెస్ రాదర్ దాన్ లైట్ బికాస్ దేచ్ల్ వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఇందాక మనం చూసాం కదా మనస్సులో దుష్క్రియల వలన వారు విరోధ భావము కలవారాయి దానిని విడిచిపెట్టుకోవడం వారికి ఇష్టం లేదు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి సహోదరుడా సహోదరి నీ హృదయంలో నీ జీవితంలో ఇంకా చీకటిని ప్రేమించే కోరికలు ఉన్నాయా యవనస్తుడా యవన సహోదరి ఇంకా అంధకారాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అంధకార సంబంధమైన క్రియలు నీలా ఇంకా నీలో ఇంకా ఉన్నాయా నీ హృదయాన్ని పరీక్షించుకో ప్రభు అంటాడు నేను నిన్ను దేవునితో తండ్రితో సమాధానపరచడానికే వచ్చాను ఒకవేళ విస్మరించావా నిరాకరించావా త్రోసివేసావా నీకు ఆ యొక్క నిత్య శిక్షే నీ యొక్క అంతం పరీక్షించుకుని ప్రభు దగ్గరికి వద్దా ఆ యొక్క దూరాన్ని తీసివేసే దేవుడు ఆయన ఇంకా చూడండి మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు రాడు వెలుగు దగ్గరికి వస్తే ఏమవుతుంది తన క్రియలు అంధకారం తొలగిపోతుంది దుష్క్రియలు బయటపడిపోతాయి అది వాళ్ళ భయం అందుకని బై నేచర్ వి ఆల్ హేటెడ్ లైట్ మన క్రియలు చెడ్డమైన కారణాన్ని బట్టి మనం వెలుగుని ప్రేమించలేకపోయాం అండ్ దిస్ ట్రూత్స్ మస్ట్ బీన్ అన్ ఐ ఓపెనర్ టు మ్యాన్ కాల్డ్ నికోడీమస్ నికోడేమక్ అదే అది కనువిప్పు మరి అవే మాటలు మనకు అన్వయించుకుంటే వెలుగుని ప్రేమించే వారంగా ఉన్నామా లేకపోతే అంధకారంలోనే ఇంకా మగ్గిపోతున్నా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందాము అనే పిలుపు యశాగ్రంథం రెండో అధ్యాయంలో మనకు కనబడుతుంది వాట్ ఈస్ చెప్తున్నామా మనం రండి నేను వెలుగులో నడుచుకున్నట్లు నా పిల్లలారా నా కుటుంబం నా భార్య ఆ పిల్లలు ఆ వెలుగులోకి రావాలి అనే జీవితాన్ని వాళ్ళు నాలో చూడాలి నీవు ఎవరి మధ్యలోనైతే పరిచర్య చేయడానికి వెళుతున్నావో ఆ వెలుగు నీలో చూడకపోతే వాళ్ళు నీ మాట వినరు సో దట్ ఈస్ వాట్ ఫాల్ ఈస్ టెలింగ్ దిస్ కొలస్టియన్స్ మీరు ఒకప్పుడు అయ్యా మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారయ్యా మీరు యు ఆర్ యువర్ ఎనిమీస్ ఇన్ యువర్ మైండ్ బికాస్ ఆఫ్ ద వికెట్ వర్క్స్ అండ్ జీసస్ క్రైస్ట్ హెస్ కమ్ టు యూ జస్ట్ రిడీమ్ యూ ఫ్రా దాట్ టెరిబుల్ టెరిబుల్ సిచ్యుయేషన్ నెక్స్ట్ లైట్ నవ్ వి గో టు వర్స్ ట్వంటీ టూ ఇరవై రెండో వచనం గంభీరమైన వచనమే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు Maranamu Valana Ippudu Samadhana In the body of his flesh, through death, to present you holy and unblameable and unreprovable in his sight. Those three phases are of tremendous significance. Colossians 1.22 If you see the visual there, the picture there, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సాక్రిఫైసెస్ వేర్ అన్ యానిమల్ ఈస్ బ్రాట్ ఫర్ సాక్రిఫైస్ ఎవరు తెస్తారు ఎవరి పాప పరిహారార్థమై దేవుని యొక్క సన్నిధిలోనికి యాజకుని దగ్గరకు ఆ జంతువును తెస్తారో వాళ్ళు అక్కడికి తీసుకుని వస్తారు ఆ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క తాహత్ను బట్టి అని తీసుకుని వస్తారు ఆ యొక్క జంతువు ఎలా ఉండాలి నిర్దోషంగా ఉండాలి ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ దట్ ఆర్ యూస్ ట్వంటీ సెకండ్ వర్డ్స్ తన సన్నిధిని పరిశుద్ధులుగా ఇట్ షుడ్ బి హోలీ దట్ మీన్స్ ఇట్ షుడ్ హోలీష్ లెస్ నిర్దోషులుగా అన్బ్లెమబుల్ తర్వాత నిరపరాధులుగా నిలవబెట్టకు దిస్ ఈజ్ ఎ గ్రేట్ రెవల్యూషన్ టు ద పీపుల్ దట్ టైం అయ్యా మిమ్మలను ఈ విధంగా చేయడానికి ఆయన వచ్చాడు ఇరవై 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 ఒకటో వచ్చిన వరకు మనం చూసాం కదా మరి ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు వారికి తనను తాను బయలుపరుచుకోవడానికి తన యొక్క దైవత్వాన్ని వాళ్లకు అందించడానికి దైవత్వంలో వాళ్లను మమేకం చేయడానికి నిత్యత్వంలో వాళ్ళను పాలి చేయడానికి ఎలా వారిని తండ్రితో సమాధాన పరిచయాడో మనం చూస్తున్నాం నౌ హీ సేస్

ఆ యొక్క కట్టడను బట్టి ఇదిగో ఈ ని నేను తీసుకుని వస్తున్నా ఆ ప్రధాన యాజకుడు ఆ ని పరీక్షిస్తాడు అది నిర్దోషంగా ఉందా కుంటి కన్ను గుడ్డి కన్ను ఏమైనా ఉందా ఒక చెవు ఊడిపోయిందా దానికి పళ్ళు ఏమన్నా ఓడిపోయినాయా కుంటిదా ఏదో ఒకటిలే అని తీసుకొని వచ్చాడా అని చూస్తాడు సో ద వన్ ఇస్ గెటింగ్ దట్ సాక్రిఫైస్ షుడ్ బి సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫిషియల్ యానిమల్

క్రైస్ట్ సఫర్డ్ ఇన్ ఏ రియల్ బాడీ దాకా మనం చూసుకున్నాం హీ డి నాట్ డై అప్లెస్ డెత్ బికాస్ ఆఫ్ ద బికాస్ హీ టు డెత్ కాదు ఆయనలో రక్తం ప్రవహిస్తూనే ఉన్నప్పుడు ఆయన తనను తాను ఇష్టపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా తనను తాను పాపంగా చేసుకున్నాడు రెండో పురింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఫర్ హీ హాత్ మేడ్ హిమ్స్ టు బి సిన్ ఫర్ అస్ పాపరహితుడైన ఆయనను మన కొరకు ఆయన పాపముగా చేసను డూ యు అండర్స్టాండ్ ద హెవీనెస్ ఆఫ్ దట్ వర్స్ అసలు ఒక మనిషి పాపంగా చేయబడ్డం ఏంటంటే ఆయన నీలాంటి నా లాంటి పాపిగా చేశాడు శిలువకు పంపించాడు అంటే అదేదో అర్థం చేసుకోవడానికి వీలుంటుంది మరి ఆ యొక్క నిర్దోష ఏ పాపం మెరుగని ఆయన మన కొరకు so that we might be made the righteousness of god in him second corinthians chapter 5 and verse 21 this was the highest goal of the father that reconciliation the requirement of the sacrificial animal is offered in order that a man should be reconciled with god so when that man brings that ayah నా పాపాన్ని దేవా చనిపోవలసింది నేను ఎందుకంటే పాపానికి తగిన శిక్ష మరణమే కానీ ఈ గొర్రెపిల్లను నేను అర్పిస్తూ ఉన్నాను మోస్ట్ సాక్రిఫిషియలీ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ గొర్రె దిస్ ల్యాంబ్ ఆర్ దిస్ యానిమల్ ఇస్ వెరీ ప్రెషస్ టు మీ బట్ ఐ వాంట్ గివ్ ఇట్ టు యూ బికాస్ యూ మేడ్ దట్ ప్రొవిజన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ దిస్ యానిమల్ వుడ్ డై On that altar. That points out to the death on the cross. You can see the in the background, the Lord Jesus Christ on the cross there, every Old Testament sacrifice points out to the death, the eternal sacrifice sufficient for eternity of the Lord Jesus Christ. Ade analogy, Paulo, ఇక్కడ తెస్తూ ఉన్నాడు అయ్యా ఏసుక్రీస్తు ప్రభు సెలువలో చేసిన ఆ ఆ యొక్క సంధి ఆయన బలియాగంగా ఆయన చనిపోయిన ఆ కారణాన్ని బట్టి ఆయన మిమ్మలను నిర్పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిశును What a glorious blessing it is,, Salvador, Salvador, Do you realize how blessed it is, what a privilege it is to be counted righteous by God, because of what his son, your Lord and my Lord, has done on the cross. Next slide.

గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన ద్వారా మహిమయో మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక వన్ డే వుడ్ కమ్ దాట్ ద కింగ్ ఆఫ్ ది యూనివర్స్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ విల్ ప్రెజెంట్ యూ అండ్ మీ బిఫోర్ ద ఫాదర్ నిర్దోషిగాను ఆనందముతో నిలవబెట్టడం శక్తి గల దేవుడు దట్స్ ద ట్రెమెండస్ పవర్ వీ సీన్ ఇట్ ఆల్రెడీ దట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డనరీ పవర్ టు రేజ్ జీసస్ క్రైస్ట్ ఫ్రామ్ ద డెత్ ఫ్రమ్ గ్రేవ్ ఇందాక మనం చూసుకో చిన్న యాటంలో ఉండే అంత శక్తి ఉన్న ఉంటే దేవుని చేతిలో ఎంత శక్తి ఉందండి మరి సర్వ సృష్టిని సర్వ సృష్టిని సర్వ సృష్టి అంటే సర్వ సృష్టిలో ఉన్న మానవులను వాళ్ళు నీతిమంతులైనా వాళ్ళు పాపులైనా మరి వాళ్ళు జీవించి ఉన్న మరణించి ఉన్నా మరి వాళ్ళు సముద్రంలో గర్భంలో వాళ్ళని చేపలు తిమింగిలాలు తినివేసిన మరి యాటం బాంబు లాంటి విధ్వంస కార్యాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క శరీరాలు గాలిలో వేపరైజ్ అయిపోయినా అవశేషాలు కూడా వారికి కనబడలేదు But the whole universe will give those bodies up and they will be raised. To raise from the dead the people all over the world, not the animals, but the men and women of the world. Believers would be raised, the dead will be raised, everybody will be raised, and they will go to. Two different places assigned for them. And those who went to the heavenly places, akkada ayakta simhasana mundu. The saviour of the world, the king of the universe, will present these people before the father. Ayana raktham ayya deva tanri na raktham dvara vimochinsa vadina I take great Pleasure in presenting them before you. What a savior we have today! What a wonderful savior we have today! What a great God we have today! What a loving God we have today! What a good savior we have today! Who went to the cross in order that we should be raised from our సిచ్యుయేషన్ ఆఫ్ డెత్ ఇంటూ టు వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దాదర్ ఇరవై మూడవ వచనంలో తులసి వచనంలో మూడవ టాక్స్ అబౌట్ అ ఫౌండేషన్ ఈ పునాది మీద కట్టబడిన వారై మీ పునాది బలహీనంగా ఉంచుకోకండి అందుకనే పదే పదే చెప్తుంట రండి మనకు మాకు బైబిల్ స్టడీ ఉంది మనం దేవుని యొక్క వాక్యం కలిసి ధ్యానించుకుందాం రండి మనం పునాది పటిష్టం చేసుకోండి ఈ పునాది పటిష్టం చేసుకునే అవకాశాలు బహుశా భవిష్యత్తులో మీకు రాకపోవచ్చు బైబిల్ పోతుంది మీ చేతిలో నుంచి పరిస్థితులు మారిపోతాయి సంగతులు ఇంకా అదుపులో ఉన్నప్పుడే రండి పునాది మీద కట్టబడిన వారై పొలసియన్స్ వన్ ట్వంటీ త్రీ స్థిరముగా ఉండి మీరు విన్నట్టుయు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు వాట్ నైతిని వాటే ఏ మెసేజ్ ఇట్ ఈస్ ఏ మెసేజ్ ఇట్ ఈస్ మరి పునాది మీద కట్టబడడం ఎంత ప్రాముఖ్యమో పునాది మీద కట్టపడకపోతే వరదలు వస్తాయి గాలి వీస్తుంది వర్షం వస్తుంది బలహీనమైన ఉన్న పునాదిపై కట్టబడిన ఉల్లి కూలిపోతుంది మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ వి విల్ క్లోజ్ హియర్ విత్ ఎ క్వశ్చన్ విచ్ విల్ విల్ ఎగ్జామిన్ హౌ ఈస్ యువర్ ఫౌండేషన్ టుడే వాక్యంలో నీ పునా పునాది ఎలా ఉంది వాక్యం నీ జీవితంలో ఒక భాగంగా ఉందా అసలు ఎందుకు ముందున్న ప్రేమ చల్లారిపోయింది నీకు ఎందుకు ఉండవలసినంతగా దేవుని యొక్క వాక్యం చదువుకోవాలి దేవుని యొక్క ప్రజల సహవాసంలో నేను గడపాలి అన్న ఆశ ఎందుకు తగ్గిపోయింది ఎందుకు నీ మొదటి ప్రేమ చల్లారిపోయింది ఎందుకు నీ పునాది బలహీనపడింది

ఎంత గొప్ప దేవుడు తండ్రి ఎంత ప్రేమగల దేవుడు ఎంత శక్తిగల దేవుడు మరణానికి లోనైన మా యొక్క దేహాలను యేసుక్రీస్తు ప్రభువులు ప్రభావ మీరు చేశారు ఆ యొక్క రక్షణ సువార్తను మాకు ప్రకటించి ప్రభావ రక్షణ సువార్తను అంగీకరించి దానికి తగిన పశ్చాత్తాపం మీరు అనుగ్రహించి నిన్ను రక్షకునిగా అంగీకరించే మహా గొప్ప ఆధిక్యతను మీరు మాకిచ్చారు దానిని బట్టి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మీరు మమ్మల్ని నిలవబెట్టి అలా నిలవబెట్టడానికి అత్యంత సంతోషంతో తండ్రి ఎదుట మహానందంతో నిలబెట్టడానికి శక్తిని మీరు ప్రదర్శించారు ప్రభా మీకు వందనాలు ఏమని ప్రభా నిన్ను ఎలా కృతజ్ఞత నీకు చెప్పగలం ఏ మాటలతో ప్రభావ సరైన విధంగా నిన్ను మేము స్థుతించగలం ఏ మాటలతో ప్రభువ నీకు కృతజ్ఞత మేము చెప్పగలం మరణతుల్యమైన మా దేహాలను నిత్యత్వంలో చేర్చాలని ఆ నిరీక్షణను ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు అందుకనే ప్రభా ఆ సువార్త మా జీవితాల్లో కనబడాలి ఆ సువార్త మాలో నుంచి ఇతరులకు ప్రవహింప చేయబడాలి మరి పావులు మాట్లాడుతున్నాడు పావులను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ప్రభా ఇక్కడ ఈ మాటలు వింటున్న నీ యొక్క బిడ్డలు మమ్మలందరినీ కూడా తండ్రి ఈ యొక్క మాటలతో ప్రభావితం చేసే సవాలు చేయండి తండ్రి సువార్తకు పరిచారకులంగా మేము ఉండడానికి నిర్దోషులంగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలవబెట్టబడడానికి ప్రభా దానికి తగిన ప్రజలంగా మేము ఉండడానికి మా పునాదిని పటిష్టపరచమని వేడుకుంటూ నీకే మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ కుమారుడైన సుక్రీస్తు ప్రభు ఆయన శిలువ కార్యం ద్వారా కనబరిచిన గొప్ప మహా గొప్ప కనికరం ప్రేమ దయ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన మధుర సహవాసం మనతో ఇప్పుడునో ఎల్లప్పుడునో తోడేయడం ఆమె థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ